నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్. ప్రపంచవ్యాప్తంగా మే 17వ తేదీ వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా గుర్తిస్తాను. అంటే అధిక రక్తపోటు దినోత్సవం. రక్తపోటు గురించి మనము, అంటే హైపర్ టెన్షన్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000,000 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇక మన దేశ విషయంలోకి వచ్చేసరికి హైపర్ టెన్షన్తో పెద్దవాళ్ళు, అంటే హైపర్ టెన్షన్ ఎక్కువ పెద్దవాళ్ళు గమనిస్తుంటాం, ఏజ్ వాళ్ళలో గమనిస్తుంటాం. ఒక 30-35 సంవత్సరాల నుంచి ఇంకా దీని యొక్క సీక్వెన్సీ గమనిస్తుంటాం. భారతదేశంలో దీని మీద అవగాహన కేవలం 45% మందికే ఉందట. మిగిలిన 55% మందికి అసలు అవగాహన లేదు. హైపర్ టెన్షన్కి ఏం చేయాలా, చెక్ చేసుకోవాలా, బ్లడ్ చెకప్ చేసుకోవాలి, ఇటువంటి అవగాహనే లేదు. అంటే 55% పీపుల్కి ఇంత దారుణంగా ఉన్నారని ఇటీవల కాలంలో నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే వారు నివేదికను పరిశోధన రూపంగా అందజేసినప్పుడు ఇంత శాతమని తెలిసింది. ఈ సర్వేలో వారు 7,00,000 మందిని పరిశీలించగా ప్రతి 4లో 3 హైపర్ టెన్షన్తో బాధపడుతున్నట్లుగా, ఈ బాధపడమే కాకుండా పరీక్షలు చేయించుకోవట్లేదనే విషయం కూడా అర్థమైంది. ఈ విషయాన్ని క్లియర్గా పిఎల్ఓఎస్ మెడిసిన్ జనరల్ సర్వే వారు ఈ నివేదికలన్నీ అందించారు. ముఖ్యంగా వారు ఏం చెప్పారంటే, గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న, విలేజెస్ ఏరియాస్లో ఉంటున్న పెద్దవాళ్ళు అసలు దీని గురించి పట్టించుకోవట్లేదంట. హైపర్ టెన్షన్ గురించి వారికి సరిగ్గా తెలియట్లేదట. వీరి అధ్యయనంలో సుమారుగా 93.5%తో దీని మీద రక్త పరీక్షలు లేదా దీని మీద అవగాహనతో పరీక్షలు చేసుకుంటున్న రాష్ట్రంలో హర్యానా మొట్టమొదటి రాష్ట్రంగా ఉంది. మిగిలిన రాష్ట్రాలన్నీ తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మనం కానీ గమనిస్తే 22% మందికట అసలు హైపర్ టెన్షన్ ఉంది లేదా హైపర్ టెన్షన్ గురించి అసలు తెలియదంట. ఏది వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియదు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇది తెలియకుండా సైలెంట్గా మనిషిని చంపేస్తుంది. తెలియకుండా రాత్రి నిద్రలో రక్తపోటు అధికమవడం, గుండె సమస్య రావడం, లేదా రక్తనాళాల్లో ప్రాబ్లం రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అసలు దీనికి ప్రధానమైన కారణం మనం కానీ గమనిస్తే, రక్తనాళాల్లో రక్త సరఫరా సరిగా అందకపోవడం, రక్తనాళాల్లో వాటి యొక్క గోడలకు లేదా ఈ యొక్క కొవ్వు పేర్కొ ఉండడం, దాంతోపాటు రక్త సరఫరా అప్ అండ్ డౌన్స్ అవడం, ఈ విధంగా ఒక్కొక్కసారి విపరీతమైన డిస్టర్బెన్స్తో పాటు చావు కూడా జరుగుతుంది. మృత్యువాత పడాల్సిన పడుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మనము దీని గురించి ఒక అవగాహన కలిగి ఉంది. ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు మనం కానీ గమనిస్తే, దానికన్నా ముందు కొన్ని సింప్టమ్స్ గమనిద్దాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? హైపర్ టెన్షన్ ఒక 30 సంవత్సరాలు దాటిన వ్యక్తికి, ఒక ఆ ఏజ్ నుంచి వస్తున్న వాళ్ళకి హైపర్ టెన్షన్స్, వాటి యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయి? చెస్ట్ భాగంలో పెయిన్, అట్టని పెయిన్ రాగానే ఇది దానికి సంబంధం అనేది ఆలోచన కాదు. తరచుగా హెడ్ఏక్ రావడం, అదేవిధంగా వచ్చేసరికి వీళ్ళలో మనం కానీ గమనిస్తే వీరి యొక్క ఉద్దేశంలో విజన్, అంటే చూపు విషయంలో కూడా కొంత మార్పు ఉంటుంది. అదేవిధంగా బాగా అలసిపోయినట్టుగా, గుండెలో హార్ట్ బీటింగ్లో కొంత మార్పు ఉన్నట్టుగా, అదేవిధంగా బ్రీతింగ్, శ్వాసలో కూడా ఎగువ శ్వాస కావచ్చు లేకుంటే ఇలా ఒక శ్వాసలో తేడా ఉండడము, ఇవన్నీ, అదేవిధంగా అయోమయ స్థితి, మైండ్ అంతా డిస్టర్బెన్స్ అవుతున్న స్థితి, ఇవన్నీ హైపర్ టెన్షన్ యొక్క సింప్టమ్స్. అట్టని 2-3 రాగానే నాకు ఉందనే ఆలోచన కూడా మీరు తీసేయండి. అందుకని ఈ సింప్టమ్స్ కానీ వస్తున్నప్పుడు మీరు కంపల్సరీగా ఫిజిషియన్స్ని కలవాలి. ఇక దీని గురించి మనం అధ్యయనం చేసి అసలు ఎలా తగ్గించాలి, హైపర్ టెన్షన్ని తగ్గించవచ్చా? ఖచ్చితంగా తగ్గించడానికి, కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. మీరు నేను చెప్పిన ఈ సూచనలు పాటించగలిగితే హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తులు మ్యాక్సిమం ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం. ప్రతిరోజు వ్యాయామం చేయడం, అదేవిధంగా డైట్, మనం తీసుకుంటున్న ఆహారంలో ఫ్రూట్స్తో పాటు, కూరగాయలతో పాటు మనం తీసుకుంటున్న ఆహారంలో ఉప్పు శాతాన్ని వీలైనంత వరకు తగ్గించడం. నెక్స్ట్ స్ట్రెస్ వస్తున్నప్పుడు దాంట్లో స్ట్రెస్ని రిమూవ్ చేస్తూ రిలాక్స్ అవ్వడం చేయాలి. నెక్స్ట్ మెడిటేషన్, సెల్ఫ్ హిప్నోసిస్ అనేవి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే మానసికంగా ప్రశాంతతో పాటు ఈ యొక్క హైపర్ టెన్షన్, హై బీపీని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక బీపీలో ఉండే బీపీ పర్సన్స్, మనం అక్కడక్కడ గమనిస్తుంది తిట్టేది, బీపీ పెరిగింది, లేదు నాకు బీపీ రానేది, ఇటువంటి విషయాలు. వీళ్ళు కోప నియంత్రణ శక్తిని పెంచుకోవాలి. కోప నియంత్రణ శక్తిని పెంచుకోగలిగితే హైపర్ టెన్షన్ కొద్ది తగ్గుతుంది. నెక్స్ట్ సహనం, పేషెన్సీ వహించాలి. వీరు కంపల్సరీగా ఈ సింప్టమ్స్ ఉన్నా లేకుంటే ఉన్నా ఫిజీషియన్స్ని మాత్రం వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వాళ్ళు చెప్తున్న సూచనలు పాటించాలి. క్లియర్గా చెప్తున్నా, వారి యొక్క సూచనలు సలహాలు పాటించాలి. ఇక ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా ఇటువంటివన్నీ డ్రగ్స్, వీటిని పూర్తిగా, వీటి నుంచి అసలు ఇక మొగమాటమే లేదు, పూర్తిగా వీటిని అవాయిడ్ చేయాలి. లేదంటే ఏమవుతుంటే దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ. ఇక లైఫ్ స్టైల్ సిస్టమ్ చేంజ్ చేయాలి. లైఫ్ స్టైల్ సిస్టమ్లో చేంజ్ చేసుకుంటే మనం ఈ హైపర్ టెన్షన్ని వీలైనంత వరకు మనం కంట్రోల్ చేసుకుని రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి యోగాలో
ఏది పడితే ఆ యోగ ఆసనాలు కానీ చేయకూడదు. కరెక్ట్ గురువు దగ్గర సజెషన్స్ ఇచ్చి, అదేవిధంగా ప్రాణాయామ కొంతమంది చేస్తుంటారు, దీని ద్వారా బ్లడ్ ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఆ ప్రాణాయామలో ఏ రకమైన టెక్నిక్స్ అనేది ఒక స్కిల్ఫుల్ ఉన్న ఒక ట్రైనర్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రొఫెషనల్ యోగా ఇటువంటి వాళ్ళ దగ్గర మాత్రం వీళ్ళ సూచనలు మాత్రమే పాటించండి. అలాగే కౌన్సిలింగ్స్ తీసుకోండి. ఈ కౌన్సిలింగ్స్ ద్వారా స్ట్రెస్ తగ్గి రిలాక్స్ అయ్యి ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమస్యలో ఈ హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అంటుంటారు, ఈ హై బీపీ హైపర్ టెన్షన్లో గుండె జబ్బులు, రక్తనాళాల సమస్యలు, కిడ్నీ సమస్యలు, తలనొప్పి, మతిమరుపు, అధిక బరువు, అదేవిధంగా దృష్టిలోపాలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. అందుకని వీటిని మనం అధిగమించడానికి కంపల్సరీగా నేను చెప్పిన ఈ టెక్నిక్స్, హైపర్ టెన్షన్ తగ్గడానికి కొన్ని టెక్నిక్స్ చెప్పాను, ఆ టెక్నిక్స్ని మీరు ఫాలో అయితేనే డెఫినెట్గా ఈ హైపర్ టెన్షన్ నుంచి బయటపడి, ఇక హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు, వీరి కోసం కుటుంబాలు, ఎందుకంటే కుటుంబంలో ఒక యజమానుడు ఈ హైపర్ టెన్షన్తో హై బీపీతో హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయి ఇబ్బంది అయ్యి కుటుంబం అంతా డిస్టర్బెన్స్ అయ్యే బదులు, మీరు ఈ వీడియోని అవేర్నెస్ కోసం అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది షేర్ చేసినప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు, వారి ఆరోగ్యం పట్ల సరైన అవగాహనతో వారు ముందుకెళ్తారు. అందుకని మీరు షేర్ చేయండి, అనేక మందికి ఈ వీడియో చూపించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వచ్చేసరికి మా వీడియోస్ని మీరు అనేక మందికి సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా బెల్ బటన్ ఉంది, దాన్ని మీరు ప్రెస్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవుద్ది. అలాగే మా లేటెస్ట్ వీడియోస్ కొరకు కూడా మీరు ఏం చేయాలంటే బెల్ బటన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ ఉండే విధంగా మీకు రెగ్యులర్గా వస్తుంది. అలాగే వచ్చేసరికి మీరు మీ ఒపీనియన్ని కూడా కింద రాయండి, సార్ నెక్స్ట్ నాకు మాకు దీనికి సంబంధించిన ఒక వీడియోని ప్రజెంట్ చేయండి, లేదా ఈ వీడియో ఇవ్వండి, ఈ టాపిక్ ఇవ్వండి. డెఫినెట్గా మీరు చెప్పిన దాన్ని నేను పరిశీలించి ఖచ్చితంగా దాని గురించి మీకు వీడియోని ప్రమోట్ చేస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.